ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓం నమో ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్య చ రాహువే కేతువే నమః. ఓం నమో శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ, ఓం నమో శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ, ఓం నమో శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. నమస్తే అండి, ఐఎమ్ దత్ లింగేశ్వర్, ఆస్ట్రాలజీ అండ్ న్యూమరాలజీ. పదే పదే చెబుతున్న 2034 లోపు 100 కోట్లు సంపాదించే రాశులు నేను చెప్పేవే, ముఖ్యంగా 5 రాశులు. ఈ 5 రాశులకి అవకాశం, అర్హత, అద్భుతమైనటువంటి జీవితం పొందబోతున్నారు. ఎందుకంటే వ్యక్తిగత జాతకుడికి జాతక దోషం లేకుండా ఉంటే ఏ వ్యక్తి అయినా సరే సక్సెస్ ఖచ్చితంగా అవుతాడు. ఇప్పుడు మీరు ఇంట్లో ఉన్నారు, మీరు యజమాని, మీరు సింహరాశిలో పుట్టారు, మీ అబ్బాయి కూడా సింహరాశిలో పుట్టాడు అనుకోండి, మీ 2034 కదా, ఇంకొక 100 ఏళ్ళైనా మీరు లైఫ్లో సక్సెస్ అవ్వరు అవ్వలేరు, అందులో డౌట్ లేదు. ఎందుకంటే అలా ఉంటే దోషం, దానికి దోష పరిహారాలు ఎంచుకుంటే తప్ప సక్సెస్ కనబడదు మీకు. అదేవిధంగా మీరు భరణి నక్షత్రంలో పుట్టారు, అదేవిధంగా మీ అబ్బాయి కనుక జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టాడు అనుకోండి, ఖచ్చితంగా సమస్యలు పాలవుతారు. అనుకున్నది జరగదు, డిలే, డిస్టర్బెన్స్ ఉంటుంది. ఒకవేళ తండ్రి 6వ తారీఖు పుట్టాడు, 6/15/24 అనుకున్నాం, అంటే 6వ నెంబర్. కొడుకు కనుక 1/10/19/28 పుట్టి ఉన్న, 8/17/26 పుట్టి ఉన్న, 4/13/22/31 పుట్టి ఉన్న సమస్యల వలయంలో పడతారు. ఏంటండి, పిల్లలకి తల్లిదండ్రులకి ఏంటి అనొచ్చు. పిల్లల జాతకం తల్లిదండ్రులు అనుభవిస్తారు, తల్లిదండ్రుల జాతకం పిల్లలు అనుభవిస్తారు. ఎవరిది వాళ్ళది జీవితం ఉంటుంది, కానీ పిల్లలకు ఒక 23 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా తల్లిదండ్రులే ఫేస్ చేస్తారు వాళ్ళ జాతకాన్ని. వాళ్ళ జాతకం అనుభవిస్తూ వాళ్ళ జాతకాన్ని తల్లిదండ్రులు కూడా అనుభవిస్తారు. ఇది వాస్తవం, చాలామందికి తెలియదు. ఎందుకంటే ప్రతి మనిషికి డబ్బు సంపాదించాలనే తపన ఉంటుంది, కోట్లు సంపాదించాలనే ఆశ ఉంటుంది. కొంతమందికి నా సమస్య ఇది, ఈ సమస్య నుంచి నేను బయటపడితే చాలు, నాకు ఈ సక్సెస్ వస్తే చాలు, లేదా నాకు ఈ ప్రాబ్లం నుంచి నేను బయటపడితే చాలు అనే తపనలో చాలామంది ఉంటారు. ఎవరైనా సరే ఈజీగా సస్టైన్ అవ్వాలి, ఈజీగా అనుకున్న దానికన్నా నెంబర్ 1 పొజిషన్ చేరుకోవాలి అంటే తప్పనిసరిగా మీ పేరుని మీరు సరి చేసుకోవడంతో పాటుగా మీ జాతకాన్ని కూడా మీరు తెలుసుకోవాలి. నేను ఇంతకుముందు చెప్పాను, ఒకే రాశి, ఒకే నక్షత్రం, ఒక డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్ అపోనెంట్ కాంబినేషన్ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళు. కొంతమంది ఏం చేస్తారు, డబ్బు ఉంది కదా అని చెప్పి ఏ వ్యాపారం ఉంటే ఆ వ్యాపారం చేస్తారు, మొత్తం పోగొట్టేసుకుంటారండి, 1 రూపాయి నిలబడదు. తద్వారా అప్పులు పాలైపోతారు, అప్పుల్లోకి వెళ్ళిపోతారు, వాళ్ళకి తెలియకుండానే మైనస్లోకి వెళ్తారు. అటువంటి వాళ్ళందరూ కూడా జాతకంలో భాగ్యస్థానం ఏం చెప్తుంది, భాగ్యస్థానాధిపతి, పంచమాధిపతి, లగ్నాధిపతి, డేట్ ఆఫ్ బర్త్ నెంబరు, డిస్టినీ నెంబరు, మీ పేరు నేమ్ నెంబరు, 6 అంశాలు పరిగణలోకి తీసుకోవాలి. అప్పుడే నువ్వు ఏ ప్రశ్నలో వెళ్తే సక్సెస్ అవుతావు, ఏ జాబ్ చేసుకోవాలి, ఎందుకు రిలేషన్లో ఫెయిల్యూర్స్ అవుతూ ఉన్నాయి, అసలు ఎందుకు మనకు వివాహపరంగా అడ్డంకులు, ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి, మనకంటూ సక్సెస్ లేకుండా ఎందుకు పోతుంది, మన స్థాయి, మన జీవితం ఎందుకు దిగజారిపోతుంది రోజు రోజుకి అనేది ప్రతి మనిషి కూడా ఒక శాస్త్ర ప్రకారం గనక అంచనా వేసుకుని తెలుసుకొని పరిహారాలు పాటించినట్లయితే అద్భుతమైన సక్సెస్ ఉంటుంది. ప్రభాకర్ అనే వ్యక్తి మనకు కడపలో ఉంటాడు, పేరు ప్రభాకర్ రెడ్డి, పూర్తి పేరు ఇనుముల, ఇంటి పేరు ఇనుముల, ఏ రాస్తాడు, ఏ ప్రభాకర్ రెడ్డి, ఆ పేర్లో చూడండి రాంగ్ నెంబర్ ఉంది, 21 రివర్స్ నెంబర్ క్రోనాలజీలో. అదేవిధంగా ఆయన ఒక డేట్ ఆఫ్ బర్త్కి ఆ పేరుకి డెడ్ ఆపోజిట్ నెంబర్ అండి. మ్యారేజ్ అయింది, ఇద్దరు పిల్లలు అండి, ఐపీ పెట్టే సిచ్యువేషన్కి వచ్చేసాడు, దాదాపుగా 25 లక్షల అప్పు, ఏదో చిన్న చిన్న వ్యాపారాలు చేస్తుండేవాడు, ఏదో నంబలికాడు, చుట్టుపక్కల వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడు,
ఇలా కాదు అని చెప్పి కడప నుంచి మళ్ళీ రాజంపేటకి వచ్చాడు, రాజంపేటకి తిరుపతికి వచ్చాడు, తిరుపతి నుంచి మళ్ళీ మదనపల్లికి వెళ్ళిపోయాడు. స్థానం మార్చుకుంటూ వస్తున్నాడు, అప్పులు పరిగెత్తుకుంటూ వస్తున్నారు. అసలు నా జీవితం ఏంది స్వామి, నా లైఫ్ ఇంకా లేదా అనే పాయింట్ ఆఫ్ వ్యూతో నన్ను తిరుపతిలో వచ్చి కలవడం జరిగింది. అప్పుడు నేను కొన్ని ప్రిడిక్షన్స్ ఇవ్వడం జరిగింది అతనికి, అతని పేరు సరిచేశాను. అట్ ది సేమ్ టైం అతని జాతకంలో తృతీయ దోషం ఉంది. తృతీయ దోషం అంటే ఏమి లేదండి, మీరు పుట్టిన టైంను బేస్ చేసుకుని దశ, వింశోత్తరి దశ అంటారు, ఆ దశ ఉంటుంది. ఆ దశలో ఆ దశానాథులు ఉన్న గ్రహం అనేది మూడవ స్థానంలో కనుక ఉందనుకోండి, ఇమ్మీడియట్గా మీరు కొన్ని దేవాలయానికి వెళ్ళడం, దీపారాధన చేయడం, స్తోత్ర పారాయణ చేయడం ఇది తప్పనిసరిగా చేయాలి. అలా చేస్తేనే సక్సెస్ ఉంటుంది, లేకపోతే ఫెయిల్యూర్ అండి. అలాంటివి అతనికి ఇచ్చాను. తను అతను ప్రాంప్ట్గా చేశాడు. దాదాపుగా అతనికి వేరే వాళ్ళు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న అమౌంట్లు, ఆయనకి డబ్బులు దాదాపుగా 40% రిటర్న్ బ్యాక్ రావడం, ఆ తర్వాత తను చేయాలనుకున్నటువంటి వ్యాపారంలో తను ఆటోమేటిక్గా సక్సెస్ కావడం, ఈరోజు అల్టిమేట్ సక్సెస్లో ఉన్నాడు. ఇది జరిగి దాదాపు 4 ఇయర్స్ పైన అవుతుంది. ఎందుకంటే ఇక్కడ నేను స్టార్టింగ్ చెప్పాను, మనం ఏదనుకుంటామో ప్రతి మనిషి అనుకుంటాడు నేను లక్షలు సంపాదించాలి, కోట్లు సంపాదించాలని, కానీ కలిసి రావాలి కదా, లక్ అదృష్టం కూడా ఉండాలి కదా. ఆ లక్కు అదృష్టం అనేది జాతకంతో పాటుగా పేరు బలం మీద కూడా ఉంటుంది. ఈ విషయం చాలామందికి తెలియదు. జ్యోతిష్యం చేసుకోండి, పూజలు చేయండి, ఓకే నేను చెప్తాను పూజలు నేను చేసుకోండి అని చెప్తాను. నేను ఇప్పుడు 15 తారీఖు లక్ష్మీ కుబేర యోగం హోమం జరిపిస్తున్నాను, నేనే చెప్తున్నాను. కానీ నేను జరిపించాను అంటే మీ పేరు సరిచేస్తాను, మీకు పేరు సరిచేశాక మీకు కోర్స్ ఇచ్చిన తర్వాత మీ జాతకం అనేది దోషాలు ఉంటే దాన్ని పరిహారం చేసుకున్న తర్వాత తద్వారా మీకు ఈ యోహోమం అనేది జరిపించడం జరుగుతుంది. అప్పుడు మీకు ఫలితాలు కరెక్ట్గా ఉంటాయి. పేరులో సంఖ్యాదోషం పెట్టుకుని, జాతకంలో దోషం పెట్టుకుని మీరు పరిగెత్తినా కూడా పెద్ద ప్రయోజనం ఉండదు. అంతేకాదు, నేను చాలాసార్లు చెప్తుంటాను కదా, కొన్ని కొన్ని తారీఖులు పుట్టిన వ్యక్తులకి కొన్ని డేట్ ఆఫ్ బర్త్లో వాళ్ళు కనుక సంతానంగా గాను భార్యాభర్తలుగా ఉన్నా కూడా పడదు, వ్యతిరేక ఫలితాలు వస్తాయి, మీకు తెలియకుండా నష్టపోతూ ఉంటారు, ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు మీ పేరు సరి చేసుకోవడం ఒక్కటే మార్గం. డేట్ ఆఫ్ బర్త్ని మనం మార్చలేము, కానీ డేట్ ఆఫ్ బర్త్ని కమాండ్ చేసేది పేరు కదా. కనుక ఇప్పుడు సపోజ్ మీ పేరులో కనుక రాంగ్ నెంబర్ ఉందనుకున్నాం, రాంగ్ నెంబర్ని ఎలా తెలుసుకోవడం అండి అంటారేమో. మీ పేరులో ఉన్న నెంబరు ఒక్కొక్క లెటర్కి ఒక్కొక్క నెంబర్ చెప్తాను, మీరు కావాలంటే నోట్ చేసుకొని మీరు ఆ నెంబర్ గురించి మీరు పూర్తిగా ఎంక్వైరీ చేసుకోండి. మీరు రాంగ్లో ఉన్నారా రైట్లో ఉన్నారా మీకే అర్థమవుతుంది. బేసిక్గా ఏంటంటే, ఏ అంటే 1, బి అంటే 2, సి అంటే 3, డి అంటే 4, ఈ అంటే 5, ఎఫ్ అంటే 8, జి అంటే 3, హెచ్ అంటే 5, ఐ అంటే 1, జే అంటే 1, కే అంటే 2, ఎల్ అంటే 3, ఎం అంటే 4, ఎన్ అంటే 5, ఓ అంటే 7, పి అంటే 8, క్యూ అంటే 1, ఆర్ అంటే 2, ఎస్ అంటే 3, టి అంటే 4, యు అన్న ఆర్ఏ, వి అన్న ఆర్ఏ, డబ్ల్యూ అన్న ఆర్ఏ, ఎక్స్ అంటే 5, వై అంటే 1, జెడ్ అంటే 7. మొత్తం ప్లస్ చేయండి, వచ్చే నెంబరు సింగిల్ డిజిట్. సపోజ్ 58 వచ్చింది అనుకోండి, 5 + 8 = 13, అంటే 13 రాకూడదు, అలా 12 రాకూడదు, 16 రాకూడదు, 18 రాకూడదు, 21 రాకూడదు, 31 కూడా రాకూడదు. ఈ 6 నెంబర్లు ఏ ఒక్కటి ఉన్నా మీరు సమస్యల వలయలో ఉన్నట్టు, అందులో ఎలాంటి సందేహం లేదు. దీంతో పాటుగా నేను చెప్పినట్టు జాతకంలో కనుక తృతీయ సష్టమ అష్టమం ఏకాదశి స్థానాల్లో కనుక దశానాడు ప్రజెంట్ వింశోత్తర దశ జరుగుతూ ఉంటే కూడా మీరు కొన్ని దేవాలయంకి వెళ్ళాలి, దీపారాధన చేయాలి. అప్పుడే నేను చెప్పబోయే 5 రాశులు వాళ్ళు 100 కోట్లు సంపాదించే యోగం వస్తుంది. అర్థమైందండి? ఏది సింపుల్గా అనుకోవద్దండి, గట్టిగా నిర్ణయం తీసుకోండి, లక్ష్యం పెట్టుకొని గురి పెట్టుకొని ముందుకెళ్ళండి, అద్భుతాలు చూస్తారు. అలా 100 కోట్లు విత్ ఇన్ 9 ఇయర్స్లో సంపాదిస్తారంటే అలాంటి యోగాలు ఉన్నాయి. ఇప్పుడు గోచారం శ్రీకృష్ణ సంవత్సరం, అదేవిధంగా వృషభంలో పంచగ్రహ కూటమి, అర్థమైందా? ఇప్పుడున్నటువంటి గోచారం అనేది గతంలో ఎప్పుడు లేదండి. కొన్ని దాదాపుగా ఒక 60-70 ఏళ్ల ముందు కూడా ఇంత మంచి యోగాలు ఉన్నటువంటి గ్రహ గోచారం లేదు. కాబట్టి మరో 9 ఏళ్లలో 100 కోట్ల పైన సంపాదించే రాసుల వాళ్ళు మేష వృషభ సింహ తుల కుంభరాశుల వాళ్ళే. ఈ రాసులకు తిరుగులేని జీవితం రాబోతుంది. కానీ ఇంతకు నేను చెప్పినట్టు పేరులో రాంగ్ ఉన్నా, వాస్తు దోషం ఉన్నా, పేరులో అర్ధ దోషం ఉన్నా, అర్థం అంటే ఏం లేదండి, మనోహర్, లోకేష్,
లేకపోతే రాజేందర్, ఈఎండి, ఈఆర్, లేకపోతే లత, వనిత, అనిత, కవిత, తాక్షన్తో పేరు ఎండవడం, లేదా ఎస్హెచ్తో పేరు ఎండవడం, సురేష్, రమేష్, నరేష్, రాజేష్, ఎవరికి సక్సెస్ ఉండదండి. ఎస్హెచ్తో పూర్తిగా పేరు ఎండ్ కాకూడదు, ఇంకొక రెండు అక్షరాలు యాడ్ అవ్వాలి పేరులో, అప్పుడే సక్సెస్ ఉంటుందండి. ఇలాంటివన్నీ తెలుసుకుని ముందుకు వెళ్ళండి, అద్భుతాలు చూస్తారు, ఖచ్చితంగా కోటీశ్వరుడుగా మారతారని తెలియజేస్తున్నాను. ఇన్ కేస్ మీ సమస్యలు అధికంగా ఉంటే మాత్రం స్క్రోత్ నెంబర్ కాంటాక్ట్ చేయండి, మీతో మాట్లాడతాను.